రామలక్ష్మణుల్లా కలిసి ఉన్న నీ బిడ్డలిద్దరూ సుందోపసుందుల్లా కొట్టుకుంటారు. కొంతకాలం వంశీబాబు శోభనం వాయిదా వేయండి. నా ప్రేమే ధూపం, నా వయసే దీపం, నా మనసే నైవేద్యం. మామయ్య గారు ఏదో ముహూర్తం పెట్టించారుగా, మధ్యలో ఇదంతా ఏంటి? మనకా ఇంట్లో అచ్చి రావడం లేదు కృష్ణవేణి. ఆ మాట మా చిన్న మామయ్యకి చెప్తే మా ఇంట్లో ఏర్పాటు చేస్తుండేవారుగా. అక్కడ మనకు కలిసి రాలేదు, అందుకే ఇక్కడ ఏర్పాటు చేశాను. అమ్మ దొంగ అంటే మామయ్య కోసం మొక్కుకోవడం అబద్ధం అన్నమాట. కాదు, అది నిజమే. దేవుడి మొక్కు తీర్చుకోవడం ఫస్ట్ హాఫ్, దేవేరి మొక్కు తీర్చుకోవడం సెకండ్ హాఫ్. అబ్బో, వంశీ గారికి సినిమా భాష వస్తోందే. ఇంకా చెప్పనా? మా ఇంట్లో మీ ఇంట్లో మనం గడిపింది బ్లాక్ అండ్ వైట్ జీవితం. ఇది రంగుల ప్రపంచం. ప్రపంచంలో ఉన్న రంగులన్నింటినీ మనకు చూపించేది బ్లాక్ అండ్ వైట్లో ఉండే కళ్ళె వంశీ గారు. కృష్ణవేణి, ఇంతవరకు పేరుకే భార్యాభర్తలుగా ఉన్నాం, ఈరోజుతో దంపతులుగా మారబోతున్నాం. కృష్ణవేణి, ఈరోజు కోసం ఎన్ని కష్టాలు పడ్డాను కృష్ణవేణి. వెనక్కి తిరిగి చూసుకుంటే ఎదురు దెబ్బలు ముళ్ళకంపలే కనబడుతున్నాయి. వంశీగారు, ఒక నది సముద్రుణ్ణి చేరాలంటే ఎన్నో మలుపులు తిరగాలి, రాళ్లకు కొట్టుకోవాలి, ముళ్ళకంపలపైనుంచి గాజు పెంకులపైనుంచి ప్రవహించాలి. ఆడదాని జీవితం కూడా అంతే. వంశీగారు, నేను మీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను. బ్యూటిఫుల్. వంశీ గారు, ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మీ మెడల నుంచి తీయకూడదు. అలా కాదు, ప్రామిస్ చేయండి. ఇది ఈరోజు నేను మీకు ఇస్తున్న గిఫ్ట్. మన జ్ఞాపకాలలో అది ఎప్పటికీ నిలబడి ఉండాలి. జ్ఞాపకాల్లోనా? అవును, జ్ఞాపకాల్లోనే. భార్యాభర్తలు జీవితాంతం ఒకరికొకరు ఏవో గిఫ్ట్లు ఇచ్చుకుంటూనే ఉంటారు, కానీ భర్త భార్యకు కొనిచ్చిన మొదటి చీర భార్య భర్తకు కొనిచ్చిన మొదటి గిఫ్ట్ లాంటివి జ్ఞాపకాలలో మొదటి వరుసలో ఉంటాయి. ఈరోజు నేను మీకు ఇస్తున్న ఈ చైన్ ఎంతో ప్రత్యేకమైంది. దీని విలువ డబ్బుతో కాదు, ప్రేమతో కొలవండి. అయ్యో, చూసావా, ఈరోజు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని నీకు గుర్తుంది, నాకు గుర్తులేదు. Yeah.
పర్వాలేదు వంశీ గారు. అలా కాదు, నీకేం కావాలో కోరుకో. నగలు, పట్టుచీరలు, కార్లు, బిల్డింగ్స్, ఏదైనా సరే నీ ఇష్టం. మనసైన వాడు మూడంతస్తుల మేడే ఇవ్వక్కర్లేదు వంశీ గారు. మూరెడు మల్లెపూలు ఇచ్చినా ఆడది సంతోషిస్తుంది. మల్లెపూలు ఆల్రెడీ ఇక్కడే ఉన్నాయిగా. ఏంటిది, ఫస్ట్ నైట్ గదిలో మల్లెపూలు లేవు? పోన్లేండి వంశీ గారు. నోనో, నువ్వు మల్లెపూలు అడిగావు, అవి నేను తీసుకురావాల్సిందే. మేనేజర్, మేనేజర్ సార్, ఒక నిమిషం. మేనేజర్, మేనేజర్, మేనేజర్ సార్. ఎస్ సార్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? అదేంటయ్యా, ఈ రూమ్లో మల్లెపూలు పెట్టలేదేంటి? సార్, ఇది బాగా పల్లెటూరు, ఈ చుట్టుపక్కల ఎక్కడా మల్లెపూలు దొరకవు, అందుకే పెట్టలేదు. నాన్ సెన్స్, నాకిప్పుడు అర్జెంటుగా మల్లెపూలు కావాలి. కష్టం సార్, ప్రక్క టౌన్కి వెళ్తే తప్ప అవి దొరకవు, వెళ్లేవాళ్లు ఎవరూ లేరు. సరే, టౌన్ ఇక్కడి నుంచి ఎంత దూరం? 30 కిలోమీటర్లు సార్. సరే, నువ్వు వెళ్ళు. కృష్ణవేణి, మల్లెపూలు తీసుకుని వస్తాను. అయ్యో వంశీ గారు, వద్దులేండి. పర్లేదు కృష్ణవేణి, హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను. ఓకేనా, నువ్వు మాత్రం ఇక్కడే ఉండు. నీ రక్త సంబంధీకుల వల్లే సమస్యలు వస్తాయి. స్వామీజీ రక్త సంబంధీకుల వల్లే సమస్యలొస్తాయని చెప్పారు. అసలు నాకు సమస్యలు తెచ్చే బంధువులు ఎవరున్నారు? నీ పేరేంటమ్మా? అఖిల. అఖిల అని పేరు వినగానే కంగారు పడుతున్నావు. అదే, పేరు వినగానే అన్ని గుర్తుకు వచ్చాయో లేదో అని అడిగాను. నేను ఏది మర్చిపోను సృజన్. ఎస్, ఈ మధ్య మా కుటుంబంలోకి కొత్తగా చేరింది అఖిలే. అసలు ఎవరి అఖిల? తను డాక్టర్. తన హాస్పిటల్కి ఫోన్ చేసి రమ్మంటాను, ఇక్కడే తన సంగతి తేలుస్తాను. హలో. హలో, మీ హాస్పిటల్లో పనిచేస్తున్న అఖిల అన్న డాక్టర్ని ఒకసారి పిలుస్తారా? మీరెవరు మేడం? నేను రత్నప్రభాదేవిని మాట్లాడుతున్నాను. ఆ పేరుతో డాక్టర్స్ ఎవరు లేరు మేడం. అదేంటి, ఆ అమ్మాయి మీ హాస్పిటల్లోనే పనిచేస్తున్నానని చెప్పింది? ఆ పేరుతో ఎవరు లేరు మేడం. సరిగ్గా చూసి చెప్పండి, ఆమె సెక్సాలజిస్ట్గా మీ హాస్పిటల్లోనే పనిచేస్తున్నానని చెప్పింది. ఆవిడ పేరు అఖిల కాదు మేడం, నిఖిత. మెడికల్ క్యాంప్కి వచ్చింది ఆ అమ్మాయేనా? అవును మేడం, ఆవిడ పేరు నిఖిత, అఖిల కాదు. సరే, డాక్టర్ నిఖిత ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారా? లేదు మేడం, ఇంట్లోనే ఉంటారు. ఓకే. డాక్టర్ నిఖితనా? ఇప్పుడే వెళ్ళి ఆ డాక్టర్ సంగతి ఏంటో చూస్తాను.
ఇప్పుడెలా? కృష్ణవేణి లేట్ అయిపోతుంది. హలో హలో సార్. కృష్ణవేణి లేట్ అయిపోతుంది, ఇప్పుడెలా? ఏంటిది, ఎవరో అమ్మాయి ఏడుస్తున్నట్టు సౌండ్ వస్తుంది. హలో, ఎవరైనా ఉన్నారా? హలో, ఎనీ హెల్ప్? ఏమైనా సహాయం కావాలా? మేడం, మీరెలా వచ్చారేంటి? కూర్చోవచ్చా? కూర్చోండి మేడం, ప్లీజ్ బీ సీటెడ్. నాకు మోసపోవడం ఇష్టం ఉండదు మేడం. అలా అమాయకంగా ఫేస్ పెట్టకు. నాకు లైఫ్లో నటించే వాళ్ళన్నా ఇష్టం ఉండదు. నువ్వు కూడా కూర్చో.
పర్వాలేదు మేడం. కూర్చోమని చెప్పానుగా కూర్చో. నీ పేరేంటి మిస్? చెప్పు డాక్టర్, నిన్ను ఏమని పిలవాలి? మీకు తెలుసు కదా మేడం. నాకు తెలిసింది నిజమో కాదో అని తెలుసుకుందామని వచ్చాను. చెప్పు నీ పేరేంటి? అఖిల మేడం. షట్ అప్! అది ఈ ఊరొచ్చాక నువ్వు పెట్టుకున్న పేరు. ఆవలిస్తే నువ్వు చిన్నప్పుడు తాగిన ఆవదం కంపెనీ పేరు కూడా నేను చెప్తాను. నీ పేరు నిఖిత, అవునా? అవును మేడం. మరి అఖిలగా మాకెందుకు పరిచయం అయ్యావు? మేడం, చిన్నప్పటి నుంచి నాకు అఖిల అన్న పేరంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి అందరికీ నా పేరు అఖిలగానే చెప్పేదాన్ని. ఇప్పటికీ నా ఫ్రెండ్స్ అందరూ నన్ను అఖిల అని పిలుస్తుంటారు. ఇందులో నేను ఎవరిని మోసం చేసింది కానీ, నమ్మక ద్రోహం చేసింది కానీ ఏమీ లేదు. సరే, అఖిల అలియాస్ నిఖిత, నువ్వు చెప్పిన కథ నిజమవ్వాలని కోరుకుంటున్నాను. నువ్వు చెప్పిన విషయం అబద్ధమని తెలిసినా, మాకు నువ్వు అపకారం చేయడానికి వచ్చావని తెలిసినా, నువ్వు ఇంజెక్షన్ చేసినంత తేలిగ్గా నిన్ను కాల్చి చంపేస్తాను. అసలు ఈ కారు ప్రాబ్లం ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. కారుకి ఏమైంది సార్? ఏమైందో అర్థం కావట్లేదు. నేను చూడనా సార్? ప్లీజ్ ఈ హెల్ప్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేయండి సార్. సార్ దేవుళ్ళ వచ్చారు, తీసుకోండి సార్. అయ్యో నాకేం వద్దు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జాగ్రత్తగా వెళ్ళండి సార్. మీరెలా వెళ్తారు? నాకు బైక్ ఉంది సార్. ఓకే సార్, వన్ మినిట్. చెప్పండి సార్. చుట్టుపక్కల ఇళ్ళు ఏమైనా ఉన్నాయా? అయ్యో ఇది ఫారెస్ట్ అండి, ఇక్కడ ఇళ్ళు లేవు. అంటే ఇందాకెవరో లేడీ ఏడుస్తున్నట్టు సౌండ్స్ వచ్చాయి సార్. అడవిలో జంతువులు అరుపులై ఉంటాయి సార్, లేడీ ఏడుస్తున్నట్టుగా మీరు భ్రమపడి ఉంటారు అంతే. ఓ అవునా, ఉంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
జంతువుల అరుపులా? నోనో, ఖచ్చితంగా ఎవరో లేడీ ఏడుస్తుంది.